నేపాల్ నుంచి ఏపీ వరకు విస్తరించే లక్ష్యం రాజ్య వ్యవస్థకు వ్యతిరేకంగా ప్రజాపాలనే లక్ష్యంగా మావోయిస్ట్ పోరాటం సాగుతోంది దేశంలో మావోయిస్ట్ గెరిల్లా గ్రూపులన్నీ ఏకమై మావోయిస్ట్ పార్టీగా ఏర్పడి దశాబ్దమవుతోంది ఈ పదేళ్ల ప్రస్థానం ఎన్నో ఎదురు దెబ్బలు మరెన్నో విజయాలు మావోయిస్ట్ పార్టీ పదేళ్ల ప్రస్థానంపై విసిక్ స్పాట్లైట్ భారత విప్లవోద్యమ చరిత్రలో అదో కీలక ఘట్టం దేశంలోని వివిధ రాష్ట్రాల్లో రకరకాల పేర్లతో సాయుధ పోరాటాన్ని చేస్తున్న విప్లవ సంస్థలన్నీ మావోయిస్ట్ పార్టీగా ఒకే గొడుగు కిందకి వచ్చిన రోజు భారత ప్రభుత్వానికి పక్కలో బల్లెల్లా మారిన మావోయిస్ట్ పార్టీ ఏర్పాటై పదేళ్లు కావస్తోంది దాంతో దశాబ్ది ఉత్సవాల నిర్వహణకు సిద్ధమవుతోంది మావోయిస్ట్ పార్టీ ఈ పదేళ్ల ప్రజా పోరాట ప్రస్థానంలో మావోయిస్ట్ పార్టీ సాధించిన విజయాలు ఎన్ని పరాజయాలు ఏంటి 2004 సెప్టెంబర్ 21న దేశ నక్సల్స్ ఉద్యమ చరిత్రలో కీలకమైన ఘట్టానికి తెరలేచిన రోజు దేశంలో చీలికలు పేలికలుగా ప్రాంతీయ లక్ష్యాలతో పనిచేస్తున్న యాంటీ గవర్నమెంట్ సంస్థలన్నీ ఒకే గొడుగు కిందకి వచ్చిన రోజు ప్రజాస్వామ్య భారతంలో విప్లవోద్యమాల చరిత్రలో నక్సల్స్ ఉద్యమం ప్రధానమైంది పశ్చిమ బెంగాల్లోని నక్సల్స్ బరిలో ప్రారంభమై శ్రీకాకుళం సాయుధ పోరాటం జగిత్యాల జైత్రయాత్ర ఆదిలాబాద్ అడవుల్లో భూ పోరాటాలతో ఉవ్వెత్తున ఎగిసిపడింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పీపుల్స్ వార్తో శాంతి చర్చలకు వైఎస్ సర్కార్ ఐఏఎస్ అధికారి ఎస్ఆర్ శంకరన్ నేతృత్వంలో చర్చల కమిటీ వేసింది అదే సమయంలో కాకులు దూరని దండకారణ్యం అబుజ్మడ్ పర్వత శ్రేణుల్లో భారత విప్లవ ఉద్యమ సంస్థలు ఐక్యత కోసం సుదీర్ఘ చర్చలు కొనసాగించాయి 2004 సెప్టెంబర్ 21న దేశంలోని అన్ని విప్లవ సంస్థలు మావోయిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియాగా ఒకే గొడుగు కిందికి వచ్చాయి ఇది భారత విప్లవోద్యమ చరిత్రలో కీలకమైన పరిణామం ఈ విలీనంలో దక్షిణ భారతంలో అగ్రభాగాన ఉన్న పీపుల్స్ వార్ గ్రూప్ ఉత్తరాన సాయుధ దళ పోరాటాన్ని కొనసాగిస్తున్న మావోయిస్ట్ కమ్యూనిస్ట్ సెంటర్ ఒక్కటైన రోజు విలీనం నాటికే పీపుల్స్ వార్ పార్టీ ఉద్యమంలో దేశంలోనే అన్నిటికన్నా బలమైన సంస్థగా ఎదిగింది ఈ నేపథ్యంలో సహజంగానే కొత్తగా ఏర్పడ్డ మావోయిస్ట్ పార్టీలోనూ పీపుల్స్ వార్ పార్టీకి చెందిన వారే కీలకమైన నాయకత్వ బాధ్యతలు దక్కించుకున్నారు అప్పటికే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తో పాటు దండకారణ్యం మహారాష్ట్ర ఒరిస్సా ప్రాంతాల్లో పీపుల్స్ వార్ తన సత్తాను చాటుకుంటున్న సమయం అది ఆ టైంలో ఉత్తర తెలంగాణ జిల్లాల్లో సమాంతర ప్రభుత్వం దిశగా సాగింది మావోయిస్ట్ పార్టీ తొలి లక్ష్యాలలో నేపాల్లోని పశుపతి నుంచి ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి దాకా రెడ్ కారిడార్ ను నిర్మించాలన్న లక్ష్యంతో పనిచేసింది రెడ్ కారిడార్ స్వప్నాన్ని వాస్తవ రూపంలోకి తీసుకువచ్చే దిశలో ఎన్నో ఒడుదుడుకులను ఎదుర్కొంది మావోయిస్ట్ పార్టీ యూపీఏ హయాంలో హోమ్ మినిస్ట్రీ విడుదల చేసిన నివేదికలో దేశంలో 16 రాష్ట్రాల్లో విస్తరించింది మావోయిస్ట్ పార్టీ దాదాపు 120 జిల్లాల్లో ఉనికి బయటపడింది 12 జిల్లాల్లో చాలా తీవ్రంగా 16 జిల్లాల్లో తీవ్రంగా 92 జిల్లాల్లో పాక్షికంగా అన్నల రాజ్యం నడుస్తోందని నివేదిక స్పష్టం చేసింది మావోయిస్ట్ పార్టీ ఏర్పడిన తర్వాత దళాధిపతి గణపతి నేతృత్వంలో పార్టీ కొత్త లక్ష్యాలను నిర్దేశించుకుంది దశాబ్ది ఉత్సవాలను నిర్వహించాలని పార్టీ పిలుపునిచ్చింది దోపిడి పాలనకు వ్యతిరేకంగా శ్రామిక వర్గాలు ఏకం కావాలని దళిత ఆదివాసీ మైనార్టీ మహిళలు అంతా కలిసి రావాలని పిలుపునిచ్చింది అన్నల దళం ప్రజా ప్రభుత్వాల స్ఫూర్తితో కొత్త ప్రజాస్వామిక విప్లవాన్ని పూర్తి చేసేందుకు మిలిటెంట్ పోరాటాలకు సిద్ధపడాలని దోపిడి పాలనను నిర్మూలించేందుకు గెరిల్లా పోరాటాలకు సిద్ధం కావాలని అన్ని వర్గాలకు మావో పార్టీ పిలుపునిచ్చింది వరుస ఎదురు దెబ్బలు అగ్రనేతల ఎన్కౌంటర్లు వరుసగా క్యాడర్లో కీలక నేతల లొంగుబాట్లు పదేళ్ల మావోయిస్ట్ పార్టీ ప్రస్థానంలో ఎన్నో ఎదురు దెబ్బలు తిన్నది దళం హిట్ లిస్ట్ లో ఉన్న టాప్ మోస్ట్ కామ్రేడ్లలో చాలా మంది నేల కొరిగారు మరికొంతమంది అగ్రనేతలు లొంగిపోయారు దాంతో దళం దాదాపు తుడిచిపెట్టుకుపోయిందన్న వాదనలు వినిపించాయి పదేళ్ల కాలంలో పార్టీ దెబ్బతిన్న తీరును ఓసారి చూద్దాం మావోయిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా ఏర్పడిన పదేళ్ల ప్రస్థానంలో ఎన్నో ఎదురు దెబ్బలు తిన్నది 2009 మే 24 పటేల్ సుధాకర్ రెడ్డి హతమయ్యారు 2011 నవంబర్ 24 మల్లోజుల కోటేశ్వరరావు అలియాస్ కిషన్జీ ఫేక్ ఎన్కౌంటర్ పెద్ద ఎదురుదెబ్బ ఆ తరువాత 2013 ఆగస్టు 23 మాధవ్ అలియాస్ శ్రీధర్ గొల్లరాముల ఎన్కౌంటర్ రాష్ట్ర క్యాడర్ని దిగ్భ్రాంతికి గురిచేసింది రాష్ట్ర క్యాడర్లు రామకృష్ణ తర్వాత సీనియర్గా వెలుగొందిన శాఖమూరి అప్పారావును 2010 మార్చి 11న కోల్పోయింది దళం నల్లమలలో జరిగిన ఎన్కౌంటర్లో శాఖమూరి అప్పారావుతో పాటు మరో కీలక నేత సోలిపేట కొండల్ రెడ్డి హతమయ్యాడు ఇక 2011 మార్చి 9 ఒడిషా క్యాడర్ టాప్ మోస్ట్ మావోయిస్ట్ ససాధర్ మహతోను హతమార్చాయి ప్రభుత్వ బలగాలు ఓవైపు ఏపీ సర్కార్తో శాంతి చర్చలు విఫలమవ్వడం మరోవైపు నిర్బంధం పెరిగిపోవడంతో కామ్రేడ్లకు ఊపిరాడలేదు అలాగే పలు ఎన్కౌంటర్లలో అగ్ర నాయకత్వాన్ని కోల్పోవలసి వచ్చింది పటేల్ సుధాకర్ రెడ్డి కిషన్జీ ఆజాద్ మాధవ్ లాంటి హేమాహేమీలు ఎన్కౌంటర్లలో తుపాకీ గుళ్లకు బలయ్యారు
మరోవైపు పార్టీ సిద్ధాంతకర్తలు కోబాడ్ గాంధీ హుస్సేన్ రాజరెడ్డి లాంటి వాళ్ళు అరెస్ట్ అయ్యి రాజకీయ ఖైదీలుగా విచారణ ఎదుర్కొంటున్నారు. ఇవే కాదు, అదే సందర్భంలో లంక పాపిరెడ్డి, గూడ్సా ఉసెండి, కోనాపూరి ఐలయ్య అలియాస్ తాంబశివుడు, కోనాపూరి రాములు లాంటి వాళ్ళు లొంగుబాట పట్టారు. ఓ సందర్భంలో ఉత్తర తెలంగాణ ప్రాంతంలో సమాంతర ప్రభుత్వం దిశగా అడుగులు వేసిన మావోయిస్టు పార్టీ ఆ ప్రాంతంలో ఉనికి లేకుండా పోయింది. మావోయిస్టు పార్టీ ఏర్పాటు సమయంలో పార్టీ కేంద్ర కమిటీలో 40 మంది సభ్యులు ఉండేవారు. అత్యున్నత నిర్ణయాత్మక కమిటీ పాలిట్ బ్యూరోలో 14 మంది సభ్యులుండేవారు. అయితే ఎన్కౌంటర్లు, అరెస్టులు, లొంగుబాటులతో ఈ సంఖ్య తగ్గుతూ వచ్చింది. ప్రస్తుతం కేంద్ర కమిటీలో 17 మంది, పాలిట్ బ్యూరోలో 6 సభ్యులు మాత్రమే ఉన్నట్లు పోలీసు వర్గాలు భావిస్తున్నాయి. ఇదే టైంలో నాయకత్వ బాధ్యతల్లో ఉన్న గణపతి, ఇతర నాయకులు వృద్ధాప్య సమస్యలను ఎదుర్కొంటున్న పరిస్థితి. కేంద్ర కమిటీలోని సభ్యుల్లో దాదాపుగా అంతా 60 ఏళ్ల పైబడిన వాళ్లే. వాళ్లలోనూ చాలా మంది అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారని సమాచారం. గతంలో పార్టీ సిద్ధాంతాల్ని, భావజాలాల్ని వ్యాప్తి చేసేందుకు కృషి చేశారు అంతా. కానీ ఇప్పుడు మావోయిస్టు పార్టీకి దిశానిర్దేశం చేసే కామ్రేడ్ల సంఖ్య బాగా తగ్గిపోయిందన్న ప్రచారం జరుగుతోంది. పైగా గతంలో విశ్వవిద్యాలయాలు, టెక్నికల్ చదువులు చదువుకున్న కొంతమంది ఉద్యమానికి ఆకర్షితులై దళంలో కలిసిన సందర్భాలు ఎన్నో. కానీ ఈ 10 ఏళ్లలో కొత్త తరాన్ని ఆకర్షించడంలో కమ్యూనిస్టు పార్టీ విఫలమైందన్న వాదనలు వినిపిస్తున్నాయి. దానికి తోడు కొత్త తరం నక్సల్స్ ఉద్యమంలోకి వెళ్లేందుకు ఇష్టపడటం లేదన్న ప్రచారమూ జరుగుతోంది. వరుసగా నేల కొరిగిన లీడర్లతో మావోయిస్టు పార్టీ బేజారైందన్న ప్రచారం. గ్రీన్ హంట్ పేరుతో ఉక్కుపాదంతో అణచివేస్తున్న అదే రేంజ్ లో దెబ్బ కొడుతున్న వైనం. గతంలో 4-5 రాష్ట్రాలకే పరిమితమైన అన్నల సామ్రాజ్యం ఇప్పుడు 16 రాష్ట్రాలకు పాకింది. ఇంతకీ మావోయిస్టుల బలం పెరిగిందా తగ్గిందా? ఒకరిద్దరు చనిపోతే విప్లవం ఆగదు, కొత్త శక్తులు పుట్టుకొస్తాయి. దశాబ్దాలుగా ప్రపంచం చూసిన వాస్తవం ఇది. దేశంలోనూ అదే పరిస్థితి. ఫేక్ ఎన్కౌంటర్లు, ప్రభుత్వ అణచివేతలో నేలరాలిన పేరు మోసిన అగ్రనేతలు చాలామందే. ఎర్రజెండా మోసి విప్లవానికి ఊపిరిలూదిన అరుణ తారలు చాలామందే. పార్టీ వెనకడుగులు అటుంచితే ఈ దశాబ్ద కాలంలో మావోయిస్టు పార్టీ చెప్పుకోదగ్గ విజయాలనే సొంతం చేసుకుంది. ఒకప్పుడు 4-5 రాష్ట్రాలకే పరిమితమైన పార్టీ ప్రస్తుతం 16 రాష్ట్రాల పరిధిలో తన కార్యకలాపాలను కొనసాగిస్తోంది. మాజీ ప్రధాని మన్మోహన్ పార్లమెంటులో దేశ అంతర్గత భద్రతకు మావోయిస్టులు పెనుముప్పుగా మారని ప్రకటించడమే దీనికి నిదర్శనం. దండకారణ్యంలో జనతన సర్కారు పేరుతో సమాంతర ప్రభుత్వాన్ని నిర్వహిస్తోంది మావోయిస్టు పార్టీ. విముక్తి ప్రాంతాలుగా ప్రకటించిన ప్రాంతాలలో జనతన సర్కార్ అన్ని రకాల సేవలను అక్కడి ఆదివాసీలకు అందిస్తోంది. ఈ 10 ఏళ్ల ప్రస్థానంలో మావోయిస్టు పార్టీ తాను పోరాటం చేస్తూ ప్రజలకు చేరువైంది. ముఖ్యంగా ఆదివాసీలు, గిరిజనుల మనసు దోచుకుంది. ఆంధ్ర, ఒరిస్సా బోర్డర్లో పార్టీ బలంగానే ఉంది. మహారాష్ట్ర, విదర్భలో కొన్ని ప్రాంతాలతో పాటు ఛత్తీస్గఢ్, జార్ఖండ్లో పార్టీ బలంగా విస్తరించింది. ప్రస్తుతం మావోయిస్టు పార్టీ 2 తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఉత్తరాంచల్, పశ్చిమ బెంగాల్, కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్, హర్యానా, బీహార్ లాంటి ప్రాంతాల్లో విస్తరించింది. అపజయాలతో పాటు పలు విజయాలను పార్టీ ఈ దశాబ్ద కాలంలో సాధించింది. దండకారణ్యంలో సమాంతర ప్రభుత్వం నడపడం మామూలు విషయం కాదు. కేవలం అటవీ ప్రాంతాలకే ఉద్యమం పరిమితం చేయకుండా ఇప్పటికే పట్టణ ప్రాంతాల్లోనూ విస్తరించే దిశగా అడుగులు వేస్తోంది. పట్టణ ప్రాంతాల్లో అర్బన్ సబ్ కమిటీలను నియమించినట్లు కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాలు చెబుతున్నాయి. ఈ దళాలు స్లీపింగ్ సెల్స్ మాదిరిగా పనిచేస్తూ అవసరమైనప్పుడు యాక్టివ్ రోల్స్ ప్లే చేస్తాయన్న అనుమానాలు ఉన్నాయి. సేమ్ టైం కార్మిక వర్గాల్లోకి చొచ్చుకు వెళ్లేందుకు దశాబ్ద కాలంగా మావోయిస్టు పార్టీ ప్రయత్నాలు చేస్తోంది. ముఖ్యంగా బొగ్గు గనుల్లో పనిచేసే కార్మికులను తమ వైపుకు తిప్పుకునేందుకు పార్టీ ప్రయత్నాలు సాగిస్తోంది. కేంద్రం గ్రీన్ హంట్ కు సిద్ధమవుతోందన్న సమాచారంతో దండకారణ్య ప్రాంతాల్లో మావోలు తమ రక్షణ కోసం ఏర్పాటు చేసిన ట్రాప్లు సమాచారం వచ్చినప్పుడు సాయుధ బలగాల నోళ్లు వెళ్లబెట్టిన పరిస్థితి. తమ ఆధీనంలోని లేదా తాము బలంగా ఉన్న విముక్తి ప్రాంతాల్లోకి సాయుధ బలగాలను ప్రవేశించినప్పుడు మావోలు భారీ విధ్వంసానికే పాల్పడ్డారు. Come on.
దంతేవాడలో మైండ్ ప్రూఫ్ వాహనాన్ని పేల్చి 76 మందిని, కోరాపూర్ ఘటనలో 11 మంది ప్రభుత్వ సాయుధ బలగాలను మట్టుపెట్టారు. గత సార్వత్రిక ఎన్నికల టైంలో సుక్మా జిల్లాలో మందుపాత్ర పేల్చి మావో వ్యతిరేక సల్వాజుడం వ్యవస్థాపకుడు మహేంద్ర కర్మతో పాటు కాంగ్రెస్ కు చెందిన మాజీ కేంద్ర మంత్రి మాజీ మంత్రి శుక్లతో సహా 28 మందిని హతమార్చడం సెన్సేషన్. అంతర్జాతీయంగా మావోయిస్ట్ యాక్టివిటీకి ఈ ఘటన పెద్ద చర్చకే దారితీసింది. ఛత్తీస్గఢ్ శివారు ప్రాంతంలో ఆర్ఎస్ఐ హరిప్రసాద్ ను కాల్చి చంపి దమ్ముంటే శవాన్ని తీసుకువెళ్లాలని అప్పట్లో మావోలు సవాలు విసరడం వారికి ఆ ప్రాంతంలో పట్టుకు నిదర్శనం. దానిపై విమర్శలు రావడంతో వెనక్కి తగ్గారు కామ్రేడ్లు. భారీ లక్ష్యాలు, అంతకు మించి జనం ఎజెండా, మరోవైపు ఎన్నో సవాళ్లు, దండకారణ్యాన్ని జల్లెడ పడుతూ ప్రత్యేక బలగాల్ని మోహరిస్తున్న తీరు, అన్ని కలిపి అన్నల్ను అష్టదిగ్భందనం చేస్తున్నాయి. మరి రెడ్ కారిడార్ స్వప్నం సాకారమవుతుందా? మావోలతో ప్రభుత్వానికి సవాళ్లేంటి? రెడ్ కారిడార్ నేపాల్లోని పశుపతి నుంచి ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి దాకా దండకారణ్యాన్ని బేస్ చేసుకుని విస్తరించాలన్నది మావోయిస్ట్ పార్టీ లక్ష్యం. ఓవైపు గ్రీన్ హంట్ పేరుతో ప్రభుత్వం నక్సల్స్ ఏరువేతకు సిద్ధమైంది. కూంబింగ్ల పేరుతో దండకారణ్యాన్ని జల్లెడ పడుతున్నాయి ప్రభుత్వ దళాలు. మరోవైపు వరుసగా కీలక కామ్రేడ్లు నేలకొరుగుతున్న తీరు, అన్నీ కలిపి అన్నల ముందు పెద్ద సవాళ్లే ఉంచుతున్నాయి. ఎప్పటికప్పుడు ఐడెంటిటీని నిరూపించుకునేందుకు పంజా విసురుతూనే ఉన్నారు మావోలు. ఓవైపు ఉద్యమ నిర్మాణంపై దృష్టి పెడుతూనే అంతర్జాతీయంగా బలపడేందుకు ప్రయత్నాలను ముమ్మరం చేసింది. ప్రస్తుతం జర్మనీ, ఇటలీ, హాలెండ్, టర్కీ, ఫిలిప్పీన్స్ లాంటి దేశాల్లో తమకు అనుకూలమైన కమ్యూనిస్టు నేతలతో మైత్రీ బంధాన్ని నెరుపుతున్నారు. జర్మనీలోని బెల్జియంలో ఇటీవల జరిగిన ఓ కాన్ఫరెన్స్ కు మావోయిస్టు పార్టీ ప్రతినిధులు హాజరైనట్లుగా కేంద్ర హోంశాఖ ధృవీకరించింది. ఫిలిప్పీన్స్ లోని తీవ్రవాద ఆర్గనైజేషన్ వద్ద మావోలు ట్రైనింగ్ సైతం పూర్తి చేసుకున్నట్లుగా కేంద్రం భావిస్తోంది. పలు ఎన్కౌంటర్లలో మావోల దగ్గర లభ్యమైన విదేశీ ఆయుధాలే దీనికి సాక్ష్యం. ఇలా దశాబ్ద ఉద్యమ ప్రస్థానంలో మావోయిస్టు పార్టీ ఈ సెప్టెంబర్ 21 దశాబ్ద ప్రస్థానాన్ని పూర్తి చేసుకోనుంది. దేశవ్యాప్తంగా తమకు పట్టున్న ప్రాంతాల్లో దశాబ్ది ఉత్సవాలను నిర్వహించేందుకు మావోలు సిద్ధమవుతున్నారు. దీనికోసం కేంద్ర కమిటీ తీర్మానం చేసినట్లు సమాచారం. ఒకప్పుడు తామేలిన ఉత్తర తెలంగాణ ప్రాంతంతో పాటు తమ ఉనికిని చాటుకునేందుకు రెడీ అవుతోంది. అదే సమయంలో మావోయిస్టు పార్టీ ఉద్యమాన్ని మరికొన్ని దేశాల్లోని ప్రాంతాలకు విస్తరించాలన్న లక్ష్యాన్ని ఈ ఉత్సవాల సందర్భంగా మావోలు నిర్దేశించుకోనున్నారు. తుపాకీ గొట్టంతోనే రాజ్యాధికారం సాధించాలని, ఢిల్లీ గద్దెను శాసించాలన్న సుదూర స్వప్నం వైపు మావోలు తమ అడుగులను వేస్తూనే ఉన్నారు. పదేళ్ల ప్రస్థానం, రెడ్ కారిడార్ స్వప్నం, మరి దాన్ని మావోలు సాధిస్తారా లేక ఆపరేషన్ గ్రీన్ హన్ సక్సెస్ అవుతుందా? ఈ పరిస్థితి మారాలంటే పాలకుల్లో చిత్తశుద్ధి కావాలి. అది లేకపోతే పరిస్థితి ఇలాగే ఉంటుంది. మావోల ఉద్యమం మరింత ఉధృతమవుతుంది. ప్రజల ప్రయోజనాల కంటే కొన్ని వర్గాలను పెంచి పోషించడానికి ప్రభుత్వాలు పనిచేస్తున్నంత కాలం విప్లవ ఉద్యమం ఆగే పరిస్థితి కనిపించడం లేదు. వెనుకబాటుతనానికి అణచివేతకు గురైన వర్గాలు ఇప్పటికీ మావోయిస్టులకు అండగా ఉండడానికి ఇదే కారణం. దీనిపై ప్రభుత్వాల ఆలోచన మారినప్పుడే ఈ సమస్యకు పరిష్కారం. ఇది V6 స్పాట్లైట్.